नमस्ते विश्व वेलकम टू आदान मरुकुड़ वैएसआर कांग्रेस पार्टी नायक विजयसाई रेड्डी गारु जॉब मेला पेर तो निरुद्योग पूल पेटेशारु जॉब मेला पेर तो निरुद्योग आशल कल्पिंचि वाळ्ळ आशल पैन नीळ्ळु जल्लेशारु कंपनी उद्योग तिरुपति रेंडु रोजुल पाटु जॉब मेला निर्वहिंचि सेल्स मैन सेल्स मैन सेक्यूरिटी गार्ड पोस्ट संबंधी उद्योग इच्छी वाल आशल पैन नीलू जल्लेशारु अटे इधर कदा पावला कोड़ी की मुप्पावला मसाला अक्कड इच्चिनेमो सेल्स मैन सेक्यूरिटी गार्ड उद्योग आये चुस्क प्रचारमेमो मैं पेद कंपनी में पेद उद्योग आये प्रचार दीन पैर पे एन विमर्श बेलबेतनाई एंदुकु विजयसाईरेड्डी गारु इंत स्थाई की दिगजारी अंटे दीन वेनकाल कारण विनिपिस्ता उंदी वैएसआर कांग्रेस पार्टी में विजयसाईरेड्डी गारी प्राधान्यत तग्गिपोयिंदि मंत्रुलु पट्टिंचुकोवट्ला एम्मेल्येलु कनीसं पलकरिंचिन पापन बोवट्ला सो एमैपोयिंदंटे पार्टी में एदो विधंगा प्राधान्यं पेंचुकोवडानिकि इदिगो नेनु कूडा उन्नानु नन्नु कूडा गुर्तुपेट्टुकोंडि अनि चेप्पडानिकि ई विधंगा राष्ट्रव्याप्तंगा जॉब मेळाल पेरुतो हडावडि चेस्तुन्नारु अनि राजकीय वर्गाल्लो ఒక చర్చ నడుస్తోంది మొత్తం మూడు ప్రాంతాల్లో ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తా ఉన్నారు ఆల్రెడీ తిరుపతిలో 16 17 తేదీ అయిపోయింది అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించబోతా ఉన్నారు తర్వాత ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించబోతా ఉన్నారు అయితే ఈ జాబ్ మేళాకి తిరుపతిలో నిర్వహిస్తే పెద్దగా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చిత్తూరు జిల్లాకు సంబంధించి హాజరు కాలేదు ఆ విజయసారెడ్డి గారు ఆ ఎంపీ గురుమూర్తి గారు ఎవరు వచ్చినట్టున్నారు వాళ్ళు మాత్రమే హాజరయ్యారు సరే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయా అంటే వచ్చాయి దేని కోసం వచ్చాయి కొన్ని కంపెనీలు ఈ సేల్స్ ఉమెను సేల్స్ మ్యాన్ సెక్యూరిటీ గార్డ్ ఇవి ఎప్పుడు వాళ్ళు నిర్వహించుకుంటూ ఉంటారు వాళ్ళ రిక్రూట్‌మెంట్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు దానికి పెద్ద పేరు జాబ్ మేళా మెగా జాబ్ మేళా ఇంత హడావుడి ఇదంతా కూడా అవసరం లేదు విజయసారెడ్డి గారు రిక్వెస్ట్ చేసేది మొహవాడారి కొన్ని కంపెనీలు వచ్చినట్టు ఉంది వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న ఉద్యోగాలు సరే ఎవరైనా ఇంటర్వ్యూలు నిర్వహించారంటే అది కూడా లేదు తిరుపతిలో నిర్వహిస్తాం కదా కడప నుంచి నెల్లూరు నుంచి కూడా వచ్చి అప్లై చేసుకోవచ్చు అన్నారు చాలా మంది నిరుద్యోగులు కొంతమంది ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఈ రెజ్యూమ్స్ అన్ని తీసుకొని అక్కడ వచ్చారు ఇంటర్వ్యూలు చేస్తారేమో అని 100 రూపాయలు బస్సు ఛార్జీలు పెట్టుకొని తీరా వస్తే ఆ రెజ్యూమ్స్ తీసేసుకొని పంపించేశారు ఇంటర్వ్యూ నిర్వహించలా ఏమీ నిర్వహించలా మీకు ఉద్యోగం వస్తే మీకు లెటర్ పంపిస్తాం మీకు కాల్ చేస్తాం మీరు వెళ్ళిపోండి 2-3 రోజుల్లో అని చెప్పారు ఈ మాత్రం దానికే జాబ్ మేళాని తహడావుడేందుకు ఇంటర్వ్యూ చేయకుండా ఈ విధంగా రెజ్యూమ్స్ తీసుకోవడానికి మళ్ళా మేము అంత దూరం నుంచి ప్రయాణాలు చేసి ఇక్కడ దాకా రావడం ఎందుకు ఈ మాత్రం దానికని చాలామంది ఉద్యోగులు నిరుత్సాహం వ్యక్తం చేశారు మరి రేపు ఆంధ్ర యూనివర్సిటీలో నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించే జాబ్ మేళాలు కూడా మరి ఇంతే ఉంటాయా మరి ఇంకేమైనా పెద్ద కంపెనీలు వస్తాయని చూడాలా మరి విజయసారెడ్డి గారు మాత్రం మేము 4700 ఉద్యోగాలు ఇచ్చాము ఈ జాబ్ మేళా ద్వారా అని చెప్తా ఉన్నారు దానికి సరైన లెక్క లేదు ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారు ఏం ఉద్యోగాలు ఇచ్చారో లెక్క కూడా లేదు ఏదో నోటి మాటగా అలా చెప్పేశారన్నమాట వీటిలో ఎంతవరకు వాస్తవం ఉందో కూడా అర్థం కాని పరిస్థితి మళ్ళా ఆ జాబ్ మేళాకి చాలా మెగా స్పందన వచ్చింది అని చెప్పేశారు సో ఆయన తాపత్రయం ఆయన పడతా ఉన్నారు మొత్తానికి ఏదో ఉద్యోగాలు జాబ్ మేళా హడావిడుతూ ఎందుకోసం అంటే క్యాలెండర్ ప్రకటిస్తారని జగన్ మోహన్ రెడ్డి గారు కేవలం 10,143 పోస్టులకు మాత్రమే జాబ్ క్యాలెండర్ ప్రకటించారు ఇంతవరకు మన దిక్కు దివాన లేదు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 10,000 ఉద్యోగాలు మాత్రమే ఆ మెగా డిఎస్సీ ఏమైందో తెలియదు చాలామంది ఆగ్రహంతో లక్షలాది మంది డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన ఈ జాబ్ క్యాలెండర్ల పైన మరి ఆ ఆగ్రహాన్ని చల్లార్చడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య పట్టించుకోవట్లేదు కాబట్టి విజయసారెడ్డి గారిని ఆయన అనుగ్రహం కూడా పొందడానికే ఈ విధంగా జాబ్ మేళాల పేరుతో విజయసారెడ్డి గారు హడావుడి చేస్తున్నారు తప్పించి హడావుడి తప్ప అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నతమైన ఉద్యోగాలు ఎవ్వరికీ కూడా అందట్లేదు వేలల్లో ఉద్యోగాలు ఈ జాబ్ మేళా ద్వారా వచ్చిన పరిస్థితి కూడా లేదు అని రాజకీయ వర్గాలు చర్చేతి నడుస్తూ ఉంది ఇంత ఆరాటం దేనికంటే నేను చెప్పా కదా విజయసారెడ్డి గారికి ప్రాధాన్యం తగ్గిపోవడం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరయ్యా అంటే ఖచ్చితంగా విజయసారెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా చెప్పాలి ఏదైనా వర్తమానానికి పంపాలంటే త్రూ విజయసాయిరెడ్డి గారి ద్వారానే అంతటి ప్రాధాన్యం పార్టీలో ప్రభుత్వంలో నంబర్ 2 అయిపోయారు రాను విజయసాయిరెడ్డి గారి ప్రాధాన్యం తగ్గిపోతూ ఉంది ఆ స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆక్రమించేశారు అంటే ప్రభుత్వంలో ఇటు పార్టీలో ఏ విధంగా ఆయన ప్రాధాన్యం పెరిగిందో క్యాబినెట్ కుర్పు దగ్గర నుంచి శాఖల కేటాయింపుల దగ్గర నుంచి ఏదైనా సరే సజ్జల కనుసలు నడుస్తూ ఉంది రాజ్యసభ సభ్యత్వం అయిపోతూ ఉంది ఏది విజయసాయిరెడ్డి గారిది ఆ నేపథ్యంలోనే ఏం చేశారు ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు పార్టీలోని రైతు యువజన మహిళా విభాగం వీటన్నింటినీ కూడా సరిచూడాలని చెప్పేసని ఆ ఇన్ఛార్జి బాధ్యతలు ఆయనకు అప్పగించడం జరిగింది ఎందుకు అప్పచెప్పారా అంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డిని తప్పించబోతూ ఉన్నారు రేపో మాపో ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది ఆ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బాధ్యతలు ముఖ్యంగా విశాఖ
విశాఖ బాధ్యతల్ని టీటీడీ చైర్మన్ బైబీ సుబ్బారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ ఆయనకు అప్పగించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంకా అధికారిక సమాచారం రాలేదు కానీ విశ్వసనీయ సమాచారం. విజయసాయిరెడ్డి గారు విశాఖలో చేసిన పెంట పెంట పార్టీని ఏ విధంగా భ్రష్టు పట్టించిందో అని చెప్పేసని వైసీపీ నేతలు బహిరంగ మాట్లాడుకుంటా ఉన్నారు. భూ కబ్జాలు కానీ అక్కడ పెత్రం చెలాయించడం కానీ అక్కడ ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ మంత్రుల్ని పక్కన పెట్టేసి మొత్తం ఏనే హడావిడి చేయడం కానీ ఇదంతా కూడా వైసీపీలోనే అసమ్మతికి దారితీసింది. భుగజ ఆరోపణలు ఇవన్నీ కూడా. సో ఆ నేపథ్యంలోనే పార్టీని రక్షించుకోవాలంటే ముందు అక్కడ ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డిని తప్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. ఆ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డికి విశాఖ బాధ్యతలు, అలాగే శ్రీకాకుళం విజయనగరం, ఇక్కడ బొత్స సత్యనారాయణ గారికి రెండు జిల్లాల్లో కూడా పట్టుంది. సో ఆ రెండు బాధ్యతల్ని బొత్స సత్యనారాయణ గారు ఓవరాల్ ఇన్ఛార్జ్గా వైవి సుబ్బారెడ్డి గారు ఉంటే అక్కడ ఆయన కింద ఏదో ఒక సామంతరాజులాగా ఏమైనా కానీ బొత్స సత్యనారాయణ గారు శ్రీకాకుళం విజయనగరం చూస్తారు, కృష్ణా గుంటూరు కొడాలని చూస్తారు, అలాగే ఇటు రాయలసీమ వైపు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పగించుకోబోతా ఉన్నారు. కేవలం పార్టీలోని కొన్ని విభాగాలను సమన్వయం చేసుకునే బాధ్యతలు మాత్రమే విజయసాయిరెడ్డి గారికి అప్పచెప్పారు అని. దానికి తాజా ఉదాహరణలు ఏంటంటే ప్రాధాన్యం తగ్గడానికి జాబ్ మేళా నిర్వహించారు, అక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నారు విజయసాయిరెడ్డి గారు. కానీ ఒక్క ఎమ్మెల్యే పోల భూమల కరుణాకర్ రెడ్డి గారు, ఆయన ఇళ్ళలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆయన పోల. కానీ ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే భూమల కరుణాకర్ రెడ్డి గారు మంత్రి ఆదిమూలపు సురేష్ అదే సమయంలో తిరుపతి వెళ్తే వెళ్ళి ఆయన కలిశారు, కానీ విజయసాయిరెడ్డిని గారిని కలవల, మొహం చాటేశారు. ఇలా విజయసాయిరెడ్డి గారి ప్రాధాన్యం అటు మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేల్లో అలాగే వైసీపీ క్యాడర్లో కూడా రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. కాబట్టి ఆయన హాజరు అంటే ప్రజెంట్ నేను కూడా ఉన్నాను నన్ను గుర్తుపెట్టుకోండి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి గారికి ఏదైతే దూరం పెరిగిందో ఆ దూరాన్ని కొంత తగ్గించుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా జాబ్ మేళాలో అది ఇదని హడావడి చేస్తూ ఉన్నారు. తద్వారా నిరుద్యోగులకు మంచి జరిగితే ఓకే, మంచి ఉద్యోగాలు వస్తే ఓకే, కాకపోతే వాళ్ళ చెవిలో పువ్వులు పెట్టడం, వాళ్ళకి ఆశలు కల్పించి వాళ్ళని నిరాశ పాలు చేయడం మాత్రం సమంజసం కాదు అని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. చూద్దాం మరి విజయసాయిరెడ్డి గారు ఇంకెన్ని పాటలు పెడతారో, ఇంకెంతమంది చెవుల్లో పూలు పెడతారో. మరొక ఉదాహరణ కూడా నిర్మాత బండ్ల గణేష్ విజయసాయిరెడ్డి గారిని ఏ విధంగా తిడుతూ ట్వీట్లు పెట్టాడో వరుసగా తెలుసు, డిబేట్లో కూర్చొని ఏ విధంగా తిట్టాడో తెలుసు. విశ్వసాయి అది ఇది అన్నాడు విజయసాయిరెడ్డి కాదన్నాడు. కమ్మకులం పైన అనవసరంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, జగన్మోహన్ రెడ్డి గారు ఇతను దూరం పెట్టండి అది ఇదని బస్టాబూతులు తిట్టాడు. దానికి విజయసాయిరెడ్డి గారు స్వయంగా కౌంటించుకోవాల్సి వచ్చింది, ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వాల. అదేంటి విజయసాయిరెడ్డి గారిని అసలు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే కదా, ఆయన్ని బండ గణేష్ ఈ విధంగా అంటే ఏంటని ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వాల. సో విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఎవరు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళు అంతే, ఒకరిద్దరు అంతేగాని పార్టీలోని మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీ బాధ్యతలు చూస్తున్న వాళ్ళు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదంటే విజయసాయిరెడ్డి గారి ప్రాధాన్యం పార్టీలో ఏ విధంగా తగ్గుతూ ఉందో ఇవే ఉదాహరణలు. ఆక్రమంలో ఈయన హడావిడి చేస్తున్నాడు ఈ విధంగా అని చెప్పేసి అయితే రాజకీయ వర్గాలకు చర్చ నడుస్తూ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో పైన విజయసాయిరెడ్డి గారి జాబ్ మేళ విజయవంతమైందని మీరు భావిస్తున్నారా చెప్పండి కామెంట్లో పెడితే. ఎస్, విజయవంతమైంది, ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అని. ఖచ్చితంగా మరలా నేను మరొక వీడియో చేస్తా అద్భుతమైన జాబ్ మేళా, దానిపైన కూడా మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియజేయండి. ఆదాన్ వ్యూవర్స్కి డైలీ 500 గెలుచుకునే అద్భుతమైన అవకాశం, దానికోసం మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఆదాన్ తెలుగు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, అలాగే ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసి అక్కడ రేటింగ్ ఇచ్చి మన యాప్ గురించి మీ అభిప్రాయాన్ని రివ్యూ ఇచ్చి ఆ స్క్రీన్ షాట్ తీసి మన ఆదాన్ ఇన్స్టాగ్రామ్కి పంపించారంటే అందులో ప్రతిరోజు 5 లక్కీ విన్నర్స్ క్యాష్ ప్రైజ్ గెలుచుకోవచ్చు. కాంటెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అవ్వండి. మరెందుకు ఆలస్యం, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డైలీ ప్రైజ్ మనీని గెలుచుకోండి.